హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ డ్యామ్ మనం ఇవాళ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అయితే కొన్ని ఇంపార్టెంట్ సైన్స్లోని బిట్స్ చదువుకుందాము జీవశాస్త్రం అనమాట ఈ వీడియోలో నేను చేసే టాపిక్ ఏంటంటే బయాలజీ పైన క్వశ్చన్స్ అన్నీ ఇస్తాను అన్నీ అంటే చాలా వరకు కవర్ చేశాను ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాము సూక్ష్మదర్శిని తయారు చేసింది ఎవరు మొదటిగా మొదటిగా సూక్ష్మదర్శిని తయారు చేసింది ఎవరంటే లూ అండ్ హ్యాక్ లూ అండ్ హ్యాక్ ఇతను ఒకే కట్కం ఉన్నటువంటి దర్శినిని మొదటిసారిగా తయారు చేశాడు హూ ఇన్వెంటెడ్ ద మైక్రోస్కోప్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అంటే లుమెన్ హ్యాక్ అని ఇవ్వాలి ఆన్సర్ నెక్స్ట్ వన్ మన జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యా డాష్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి మన జీర్ణ వ్యవస్థ అంటే మన డైజెషన్ సిస్టంలో ఉండే ఏవి అనేవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి అంటే డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతాయి అంటే బ్యాక్టీరియాస్ అంట ఇది నెక్స్ట్ కార స్పైరోగిరా అనేవి ఏంటి కార స్పైరోగిరా అనేవి శైవలాలు శైవలాలు అంటారు వీటిని డాష్ జరిపే కిరణజన్య సంయోగక్రియ భూమి మీద నివసించే జీవులకు చాలా ముఖ్యం వాతావరణంలోని సుమారు సగభాగం ఆక్సిజన్ను ఇవే ఉత్పత్తి చేస్తాయంట అంటే మన ఎన్విరాన్మెంట్లో ఉన్న దాదాపుగా సగం ఆక్సిజన్ని ఇవే ఉత్పత్తి చేస్తాయంట కిరణజన్య సంయోగక్రియ జరిపే వాటికి చాలా ముఖ్యం ఏంటి అంటే సూక్ష్మ శైవలాలు సూక్ష్మ శైవలాలు నెక్స్ట్ వన్ నేల సారాన్ని పెంచడానికి కొన్ని రకాల సూక్ష్మ ఆ జీవులు చాలా అవసరము ఇవి నేల సారాన్ని పెంపొందించేందుకు సహాయపడతాయి నేల సారం అంటే ఏదైనా మనము చెట్లు మొక్కలు వేస్తాం కదా అప్పుడు సారవంతమైన భూమి అనుకోండి ఎక్కువ దిగుబడి వస్తుంది అంటే ఎక్కువ ఫ్రూట్స్ అయినా ఎక్కువ పువ్వులు ఏదైనా సరే ఎక్కువ వస్తాయి అలా నేల నేల యొక్క సారం పెంచాలి అంటే ప్రొడక్టివిటీ పెంచాలి అంటే సూక్ష్మ ఆర్టర్ ప్రొడక్ట్ జీబులు అనేటివి చాలా ఇంపార్టెంట్ అంట తర్వాత కొన్ని మైక్రో ఆర్తో పోడాలు స్కాబిస్ అంటే గజ్జి ఇలాంటి చర్మ వ్యాధులను కలుగజేస్తాయంట గజ్జి గజ్జినే స్కాబిస్ అని కూడా పిలుస్తారు స్కేబిస్ అలాంటి చర్మ వ్యాధులని త ఏమంటారు కలుగజేసే వాటిని ఏమంటారు అంటే మైక్రో ఆర్థోపొడాస్ మైక్రో ఆర్థోపొడాలు స్కాబిస్ లేదా గజ్జిని లాంటి చర్మ వ్యాధులని కలుగజేస్తాయి క్రిమి సంహారకాలను అధికంగా వాడటం వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయంట క్రిమి సంహారకాలను ఎక్కువ వాడితే సూక్ష్మజీవులు నశిస్తాయి తర్వాత వైరస్లను శక్తివంతమైన మైక్రోస్కోప్లతో మాత్రమే చూడగలము అవును వైరస్లను చూడాలంటే స్ట్రాంగ్ అంటే చాలా పవర్ఫుల్ అయిన మైక్రోస్కోప్స్ మాత్రమే ఉపయోగించి యూజ్ చేసి చూడడానికి వస్తుంది నార్మల్గా మనం చూడలేము వైరస్లని కరోనా కూడా అంతే కదా పోలియో స్వైన్ ఫ్లూ కండ్లకలక మశూచి కరోనా తట్టు జలుబు ఎయిడ్స్ మొదలైన వ్యాధులన్నీ డాష్ వల్లనే కలుగుతాయి దేనివల్ల అంటే వైరస్ల వల్ల జరుగుతాయి ఇవన్నీ కరోనా అశుచి కండ్ల కలక స్వైన్ ఫ్లూ పోలియో తట్టు జలుబు ఎయిడ్స్ ఈ వ్యాధులన్నీ వైరస్ల కారణంగానే వ్యాప్తి చెందుతాయి తర్వాత టెన్త్ వన్ కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవుల మీద ఆధారపడి జీవిస్తాయి వాటిని జీవులు అంటారంటే వేరే వాటిపైన ఆధారపడి జీవించే వాటిని జీవులు అంటారు కొన్ని సూక్ష్మజీవులు ఇలా జీవులుగా కూడా జీవిస్తాయంట సూక్ష్మజీవులను డాష్తో మాత్రమే చూడగలం సూక్ష్మదర్శినితో సూక్ష్మదర్శినితో మాత్రమే అంటే మైక్రోస్కోప్తోనే సూక్ష్మజీవులను చూస్తాం మనము నార్మల్ కంటితో చూడలేము కనిపి ఎందుకంటే అవి చాలా చిన్న పరిమాణం సైజు చిన్నగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వైరస్లు ప్రత్యేకమైన సూక్ష్మజీవులు ఇవి సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉంటాయి ఇవి సజీవ కణాల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయంట వైరస్లు అనేవి ఒక రకమైన సూక్ష్మజీవులు అవి కూడా సజీవులకి నిర్జీవులకు మధ్య వారధిగా ఉంటుందంట మధ్యలో ఒక లాగా ఉంటుంది అయితే ఇవి సజీవ కణాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుగుతాయి ప్రత్యుత్పత్తి అంటే వాటి పిల్లల్ని అయితే డెవలప్ ఫ్యామిలీని డెవలప్ చేసుకుంటాయి అంటే పిల్లల్ని పెట్టి వాటి సంఖ్యను అభివృద్ధి చేస్తాయి ఎప్పుడు అంటే సజీవ కణాల్లో ఉన్నప్పుడు మన కరోనా వైరస్ కూడా మనుషుల్లో లేదంటే మనుషులు అంటే సజీవం మనకి జీవం ఉంటుంది కదా మనలోకి వచ్చినప్పుడే వాటి సంఖ్యను అయితే పెంచుకుంటు వెళ్ళిపోతుంది కదా అలా అనమాట ప్రత్యుత్పత్తి అనేది సజీవలో ఉన్నప్పుడు మాత్రమే కణాల్లో ఉన్నప్పుడే అవుతుందంట ఎవరికి వైరస్లకి కరోనా బేస్డ్ ఎగ్జాంపుల్ అనమాట దీనికి నెక్స్ట్ థర్టీన్త్ బిట్ చూద్దామా చక్కెరను డాష్ ఆల్కహాల్గా మార్చుతాయి చక్కెరని ఆల్కహాల్గా మార్చేవి ఏంటి అంటే ఈస్ట్లు ఈస్టులు చక్కెరని ఆల్కహాల్గా మారుస్తాయంట ఫోర్టీన్త్ బిట్ మజ్జిగ లేదా పెరుగులో ఉన్న లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుంది పాలను పెరుగ్గా మార్చడానికి ఏమి బ్యాక్టీరియా వస్తుంది లాక్టోబాసిలస్ అంటే పాలలో పాలు పెరుగుగా మారినాయి అంటే దాంట్లో లాక్టోబాలిస్ బ్యాసిల్లస్ అనేవా బ్యాక్టీరియా అభివృద్ధి చెందింది దానివల్లనే పాలనేది పెరుగుగా మారి గట్టి గట్టిగా అవుతాయి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ బేకరీలలో బ్రెడ్ తయారు చేసేటప్పుడు మైదాపిండికి ఈస్ట్ కలిపినప్పుడు కొద్ది సమయం తర్వాత మైదా పిండి ఉబ్బుతుంది అవును కదా మన ఇంట్లో కూడా మైదా పిండి మనము దేనికైనా వంటలకి మైదా పిండి కలిపి మనము కొన్ని గంటలు అలాగే వదిలేస్తే ముందుకన్నా ఉబ్బుతుంది ఒక రోజు వదిలేసి నెక్స్ట్ డే చూడండి చాలా ఉబ్బిపోతుంది ఎందుకంటే కిన్వన ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉత్పత్తి అవుతుందంట అలా వదిలేస్తే దానికి కార్బన్ డయాక్సైడ్ అనేది దాంట్లో దాని అంతటా అదే జనరేట్ అవుతుంది కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవ్వడం వల్ల అలా మైదాపిండి అనేది ఉబ్బుతుందంట మన దోశల పిండిలో కూడా కొంచెం అలానే మనం జబ్బులు పడినప్పుడు డాక్టర్లు మందులు ఇస్తారు ఆ మందులు రోగకారిక సూక్ష్మజీవులను ఉదాహరణ బ్యాక్టీరియాలను చంపివేస్తాయి ఈ రకమైన మందులను ఏమంటారంటే యాంటీబయాటిక్స్ లేదా సూక్ష్మజీవనాశకాలు అంటారు మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు రోగం అంటే జబ్బు జబ్బు వచ్చిందనుకోండి డాక్టర్లు కొన్ని యాంటీబయాటిక్స్ అయితే ఇస్తారు సూక్ష్మజీ వాటిని సూక్ష్మజీవనాశకాలు అంటారు ఇవి ఏం చేస్తాయి సూక్ష్మజీవులను అంటే బ్యాక్టీరియాస్ లాంటి వాటిని చంపేయడానికి యూజ్ అవుతాయి యాంటీబయాటిక్స్ కానీ ఇవి ఎక్కువ మొత్తంలో డాక్టర్ చెప్పకుండా యూజ్ చేయద్దంట పెన్సిలిన్ టెట్రాసైక్లిన్ స్ట్రెప్టోమైసిన్ ఎయిథ్రోమైసిన్ లాంటి వాటిని ఏమంటారంటే యాంటీబయోటిక్స్ అంటారు పెన్సిలిన్ టెట్రాసైక్లిన్ పెన్సిలిన్ టెట్రాసైక్లిన్ స్టెప్రోమైసిన్ ఎరిథ్రోమైసిన్ లాంటి వాటిని యాంటీబయోటిక్స్ అని పిలుస్తారు తర్వాత ఎయిటీన్త్ వన్ బ్యాక్టీరియా వల్ల వచ్చే క్షయ గనేరియా డయేరియా టైఫాయిడ్ వంటి అనేక వ్యాధులను సూక్ష్మజీవనాశకాలు నా నయం చేస్తాం అండి సూక్ష్మ జీవనాశకాలు అంటే ఏంటి ఇందాక చెప్పాను కదా యాంటీబయాటిక్స్ అని యాంటీబయాటిక్స్ సూక్ష్మ జీవనాశకాలు అవి ఈ వ్యాధులన్నింటినీ నయం చేస్తాయి మరి ఈ వ్యాధులన్నీ రావడానికి కారణం ఏంటంటే బ్యాక్టీరియాస్ అంట క్షయ గనేరియా డయేరియా టైఫాయిడ్ వంటి ఈ వ్యాధులన్నీ సూక్ష్మ జీవనాశకాలు యాంటీబయాటిక్స్ వల్ల తగ్గుతాయి నెక్స్ట్ వన్ నైన్టీన్త్ క్వశ్చన్ సూక్ష్మజీవనాశకాలు లేదా యాంటీబయాటిక్స్లను జంతువులు మొక్కల్లో కూడా బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగిస్తారు ఇది మనుషుల్లోనే కాకుండా వీటిని యాంటీబయాటిక్స్ని జంతువులలోనూ మొక్కల్లో కూడా ఏదైనా వ్యాధులు వస్తే అవి నయం చేయడానికి ఈ సూక్ష్మజీవనాశకాలు లేదా యాంటీబయాటిక్స్ని మొక్కల్లోనూ జంతువుల్లో కూడా వాడచ్చు వ్యాధులని తగ్గించడానికి దేనివల్ల వచ్చిన వ్యాధులు అంటే బ్యాక్టీరియా వలన నెక్స్ట్ ఇరవై అవసరం లేకున్నా యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వలన రోగ రోగ కారక క్రిములతో పోరాడే రక్త కణాలపై ప్రభావం చూపుతాయి మరియు రోగకారక బ్యాక్టీరియాలు నిరోధకతను అంటే రెసిస్టెంట్ పవర్ను పెంచుకుంటాయంట కొందరు తలనొప్పి రాగానే ట్యాబ్లెట్ వేసేస్తారు కదా డైలీ వస్తే డైలీ ట్యాబ్లెట్ వేసుకుంటారు డాక్టర్ని అడగరు వాళ్ళ ఓన్ డెసిషన్స్తో తలనొప్పి వచ్చిందా ట్యాబ్లెట్ వేసినామా తగ్గిందా ఇట్లా అలవాటు అవి కొంత చాలామంది అట్లా చేస్తారు కానీ అలా చేయొద్దంట అది డేంజర్ అని చెప్తారు ఎందుకు అంటే ఇంకో ఇదే రీజన్ అవసరం లేకున్నా యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల రోగకారక క్రిములతో పోరాడే రక్త కణాలపై ప్రభావం చూపుతాయి మన ఒంట్లోకి వ్యాధులు ఎలా వస్తాయి వేరే ఫారెన్ బాడీస్ అంటారు అదే బయట నుంచి జీవులు బ్యాక్టీరియా శిలింధ్రాలు ఏదో ఒకటి వైరస్లు ఏవైనా వస్తే మన శరీర కణాలపైన పోరాడతాయి దా వాటికి వీటికి ఫైటింగ్ జరుగుతుంది ఒకవేళ ఆ బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా విన్ అయిందనుకోండి అనుకోండి మనకి కరోనా కన్ఫర్మ్ అయ్యి కరోనా పాజిటివ్ అవుతుంది బయట నుంచి వచ్చే వైరస్ విన్ అవ్వలేదు మన లోపలున్న రక్త కణాలలో మన లోపల కూడా కొన్ని కణాలు ఫైటర్స్ ఉంటాయి కదా మన లోపల ఉన్న హీరో కనుక విన్ అయ్యాడు అనుకోండి ఆ వార్లో అప్పుడు కరోనా నెగిటివ్ అవుతుంది అనమాట అంటే బయటకు వెళ్ళిపోద్ది అది పోరాడలేక బయటికి అనుకోండి ఫారెన్ బాడీయే లేదంటే బయట నుంచి వచ్చే వైరస్ బ్యాక్టీరియా ఏదో ఒక సూక్ష్మజీవి అది విన్ అయితే మనకు రోగం వస్తుంది అది కనుక ఓడిపోతే అది బయటికి వెళ్ళిపోతుంది మనం గెలుస్తాం మనకి ఆ వ్యాధి ఉండదు అలా మనం గెలవాలంటే మన శరీరంలో కొన్ని రోగ నిరోధక శక్తి అనే ఉంటుంది కొన్ని కణాలు అనేవి బయట నుంచి వచ్చిన వేరే వాటితో పోటాడి వాటిని బయటికి పంపించి మనని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యూజ్ అవుతుంది దాన్ని మనం ఇమ్యూనిటీ పవర్ అనొచ్చు లేదంటే రెసిస్టెన్స్ పవర్ అంటారు మన కరోనా టైంలో సి విటమిన్ ఉన్న పళ్ళను ఎక్కువ తినమన్నారు పుల్లటివి లేదంటే సి విటమిన్ ఆరెంజ్ కలర్ చాక్లెట్ తినమన్నారు కదా రీజన్ ఇదే అది ఇమ్యూనిటీ లేదా రెసిస్టెంట్ పవర్ని పెంచుతుంది కాబట్టి అవి ముందు ఇవేంటంటే హీరోలాగా ఫైటింగ్ చేస్తుంది వాటిని పంపేయడానికి మ్యాక్సిమం ట్రై చేసే అందుకని సి విటమిన్ ఎక్కువ తినమన్నారు అప్పుడు సో అలా అనమాట అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల రోగకారక క్రిములతో పోరాడే రక్త కణాలపై ప్రభావం చూపుతాయంట వీటిపైన అవి ప్రభావం చూపడం వల్ల అవి వాటి యొక్క రెసిస్టెంట్ పవర్ని మన కరెంటులో ఎట్లా రెసిస్టెంట్ పవర్ ఉంటుంది కదా కరెంట్ టాపిక్లో దీనికి కూడా అంతే రెసిస్టెంట్ పవర్ తగ్గిపోవడం నిరోధకతను పెంచుకుంటే అంట మన లోపల ఉన్న రక్త కణాలు కొంచెము వాటిపైన ప్రభావం పడి అవి పాడైన అవి వాటి కెపాసిటీ అనేది తక్కువైపోతుంది అప్పుడు బయట నుంచి వచ్చే వాటికి అవుతుంది రెసిస్ట్ అవి ఎక్కువ ఫైటింగ్ చేసి స్ట్రాంగ్ అయిపోయి మనకి హ్యాపీగా కరోనా పాజిటివ్లో వచ్చేస్తాయి నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ పెన్సిలియం అనే శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేసిన పదార్థానికి డాష్ అనే శాస్త్రవేత్త పెన్సిల్ అని పేరు పెట్టారు ఫ్లెమింగ్ ఇతను ఫ్లెమింగ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనుకుంటా ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలిన్ని అని పేరు పెట్టాడు పెన్సిలియం అనే శిలీంధ్రం నుంచి ఉత్పత్తి అవుతుంది పెన్సిలియం అనే శిలీంద్రం నుంచి ఉత్పత్తి చేసిన పదార్థాన్ని పెన్సిలిన్ అని పేరు పెట్టారు ఎవరంటే ఫ్లెమింగ్ ఏ ఇయర్ అంటే నైన్టీన్ ట్వంటీ నైన్లో నెక్స్ట్ ఏంటంటే ఈ పెన్సిలిని కనుగొన్నందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నోబుల్ బహుమతి కూడా వచ్చిందంట దీన్ని కనుక్కున్నందుకు ఏమొచ్చింది నోబుల్ బహుమతి కూడా ఇచ్చారు నోబుల్ శాంతి బహు నోబుల్ బహుమతి ట్వంటీ థర్డ్ వన్ ఏదైనా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుండి రక్షించుకునేందుకు మన శరీరంలో కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది వీటినే ప్రతిరక్షకాలు అంటారు ఇందాక చెప్పాను కదా మన బాడీలో కూడా కొన్ని కణాలు ఉంటాయి ఫైటింగ్ చేయడానికి రెడీగా ఉంటాయి లైక్ సోల్జర్స్ లాగా ఉంటాయి కదా బయట బార్డర్లోకి పక్క శత్రు దేశాల వాళ్ళు ఆర్మీ వచ్చినప్పుడు ఫైటింగ్ చేయడానికి మన ఆర్మీ మన బాడీలో ఉన్న ఆర్మీ ఉంటుంది కదా ఏదైనా వ్యాధిని క వాటిని ప్రతిరక్షకాలు అంటారంట ఏదైనా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశిస్తే వాటి నుంచి రక్షించుకునేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను రక్షకాలంటేనే ఆర్మీ సోల్జర్స్ ఉత్పత్తి చేస్తుంది కదా వీటిని ప్రతిరక్షకాలు వాటి పేరు ఏంటంటే ప్రతిరక్షకాలు అంటారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ వన్ ఆరియోమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ బ్యాక్టీరియాలు కలిగ టైఫాయిడ్ ప్లేగు క్షయ వంటి అనేక వ్యాధులను నయం చేస్తుంది ఇది ఆరియోమైసిన్ దీన్నే ఇంకా టెట్రాసైక్లిన్ కూడా పిలుస్తారంట ఇది ఏం చేస్తారంటే బ్యాక్టీరియాల వల్ల వచ్చే కొన్ని వ్యాధులను నయం చేస్తుంది అవి ఏంటంటే టైఫాయిడ్ ప్లేగ్ ప్లేగు క్షయ వంటి అనేక వ్యాధులను నయం చేస్తాయంటే ఆరియోమైసిన్ అండ్ టెట్రాసైక్లిన్స్ ట్వంటీ ఫిఫ్త్ రేబీస్ వ్యాక్సిన్ డాష్ కనుగొన్నాడు రేబీస్కి వ్యాక్సిన్ ఒక అతను కనుగొన్నాడు అతని పేరు లూయి పాస్టర్ లూయి పాస్టర్ రేబీస్కి వ్యాక్సిన్ కనుక్కున్నాడు ఇతను కనుగొన్న వ్యక్తి లూయి పాస్టర్ రేబీస్ కలుగజేసే వైరస్ రేబీస్ ఉన్న కుక్క మనిషిని వేయడం ద్వారా మనిషిలోకి ప్రవేశిస్తుందంట ఆల్రెడీ రే ఒక కుక్కలో రేబీస్ ఉన్నది ఆ కుక్క వచ్చి మనల్ని కాటేసింది అనుకోండి మనకు కూడా రేబీస్ వస్తుంది అందుకని కుక్క కాటేసినప్పుడు డాక్టర్ దగ్గర కంపల్సరీ వెళ్ళి ఇంజక్షన్స్ తీసుకోవాలని చెప్పేది ఈ రేబీస్ అనే వ్యాధి మనకు రాకుండా ఉండడం కోసమే వాళ్ళు ముందు మీరు కుక్క కాటు వేసిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పేది ఇదే రీజన్ రేబీస్ రాకుండా దాని వ్యాక్సిన్ కనుక్కున్న అతని పేరు లూయి పాస్టర్ ఇది కుక్కల ద్వారా వస్తుంది కుక్క కాటులో మషూచి ట్వంటీ సిక్స్త్ వన్ మషూచి వ్యాధికి మషూచి అంటే స్మాల్ పాక్స్ అంటారు అంటే బాడీ మొత్తం ఏమంటారు బొడిపల్లాగా బొడిపల్లాగా ఫుల్ బాడీ అనమాట వ్యాధికి టీకా కనుక్కున్నది ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ మీరు ట్రిబులర్ మూవీలో చూసుంటే హీరోయిన్ ఉంటుంది కదా ఆలియా భట్కి ఎన్టీఆర్ని సేవ్ చేయడం కోసం వీళ్ళకి వచ్చింది వచ్చిందని చెప్తారు కదా అదే ఇది స్మాల్ పాక్స్ అనమాట ఇది టీకా మా మహూచికి టీకా కనుక్కునేది అంటే ఎడ్వర్డ్ జెన్నర్ ఎడ్వర్డ్ జెన్నర్ జూనియర్ ఎన్టీఆర్ కదా జెన్నర్ అని గుర్తుపెట్టేసుకోండి జూనియర్ ఎన్టీఆర్ కదా మూవీలో జెడ్వర్ జన్నర్ ఎడ్వర్డ్ జెన్నర్ ట్వంటీ సెవెంత్ బిట్ మన చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే గాలిలో ఎంత శాతం నత్రజని వాయువు ఉంటుందంటే డెబ్బై ఎనిమిది శాతం ఉంటుంది మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్లో నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ట్వంటీ ఎయిత్ బిట్ డాష్ పెరుగు పెరుగుదలకు నత్రజని అవసరం మొక్కలు పెరగాలంటే నత్రజని అవసరం ట్వంటీ నైన్త్ వన్ చిక్కుడు జాతి లేదా లెగ్యుమినేసి మొక్కలు బఠానీ చిక్కుడు జాతి అంటే చిక్కుడుకాయ లాంటి జాతి ఆ జాతికి సంబంధించిన ముక్కల్నే లె లెగ్యుమినేసి అని కూడా అంటారు లెగ్గుమినేసి టైప్ అనమాట అది సైంటిఫికల్గా లెగ్యుమినేసి మనకు అర్థం కావాలంటే చిక్కుడు జాతి అవేంటి బఠానీలు వేరు శనగల వంటి వాటి వేరు బొడిపల్లో ఉండే డాష్ బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది రైజోబియం వాటి వేర్లలో బొడిపల్లాగా ఉంటాయి కదా అవి న అవి నైట్రోజన్ని ప్రొడ్యూ నైట్రోజన్ని స్థాపనం చేస్తుందంట రైజోబియం బ్యాక్టీరియా అనేది నత్రజని స్థాపన చేస్తుంది రైజోబియం చిక్కుడు బొడిపల్లో ఉండే బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా దేనికి నత్రజని స్థాపనకి యూజ్ అవుతుందంట నెక్స్ట్ థర్టీ ఎయిత్ బిట్ బయోపెస్టిసైడ్గా ఉపయోగించే బీటీ అనగా బాసిల్లస్ తురంజీ తురంజే నీసిస్ ఇది ఒక రకమైన బ్యాక్టీరియా మనము వ్యవసాయంలో ఎక్కువ బీటీలను విని ఉంటాం కదా బయోపెస్టిసైడ్ అంటారనమాట ఫుల్ ఫామ్ ఏంటి బీటీ అంటే బయోపెస్టిసైడ్ ఏంటంటే ఫుల్ ఫామ్ ఏంటంటే బాసిలస్ తురెంజెనిసిస్ బాసిలస్ తురెంజెనిసిస్ ఏ బీటీ అంటారు ఇది ఒక రకమైన బ్యాక్టీరియం నెక్స్ట్ వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అని అంటారు వ్యాధులను ఏవైతే కలుగజేస్తాయో ఆ సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు జనకాలు అంటేనే వ్యాధులను పుట్టి పుట్టించడం వేలను పుట్టిస్తాయి కాబట్టి వాటిని వ్యాధి జనకాలు అని అంటారంట నెక్స్ట్ మనం ఇప్పుడు థర్టీ సెకండ్ బిట్లో ఉన్నాం వ్యాధి వచ్చిన వారి నుంచి ఆరోగ్యవంతులకు సంక్రమించే వ్యాధులను ఏమంటారు ఒక ఒక వ్యక్తికి వ్యాధి వచ్చింది పక్కనోడు హెల్తీగా ఉన్నాడు వీడి నుంచి వాడికి ఆ వ్యాధి వస్తే వాటిని అంటి వ్యాధులే అంటారు లేదంటే కమ్యూనికబుల్ డిసీజెస్ కరోనా లాగా కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇంకా చాలా వస్తాయి ఇవి దోమలు వంటి కీటకాల ద్వారా వాపిస్తాయి అంటే ఈ వ్యాధులు దోమలు వంటి కీటకాల ద్వారా వాపిస్తాయి ఈ కీటకాలను లేదా జంతువులను వాహకాలు అంటారు ఈ వ్యాధికారక క్రిములను ఒక బాడీ మన శరీరం నుంచి పక్క శరీరానికి చేరివేసే వాటిని ఏమంటారంటే వాహకాలు అంటారు ఓకేనా ఈ దోమలు వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తాయి ఈ కీటకాలం లేదా జంతువులను ఆకాలు అంటారు అంటే ఒకరి నుంచి అందుకే ఇంట్లో ఈగలు దోమలు ఉంచొద్దు అంటారు ఈగలకి ఉంచకుండా ఇల్లు క్లీన్గా నీట్గా ఉంచుకోమంటారు ఇల్లే కాదు మన కాలనీలు ఊరు పరిశుభ్రంగా ఉండేది అందుకే ఈ ఈగలు దోమలు ఏం చేస్తాయంటే వీటి వల్లనే చాలా చాలా వ్యాధులు అనేది ఒకరి నుంచి ఇంకొకరికి సోక సోకుతాయి అనమాట మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్ థర్టీ ఫోర్త్ బిడ్ చూద్దామా ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి డాష్ని కలుగజేస్తుంది మలేరియా మలేరియాని కలుగజేసే సూక్ష్మజీవి పేరు ప్లాస్మోడియం ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మలేరియాని కలుగజేస్తుంది నెక్స్ట్ మలేరియాని కలుగజేసే సూక్ష్మజీవి అదే పరానాజీవి ఏంటంటే ఆడ ఎనాఫిలిస్ దోమ ఆడదోమ వల్లనే మలేరియా వస్తుంది మొగ దోమలు మంచివే ఆడదోమలు వల్ల మలేరియా వస్తుంది దాని పేరు ఏంటంటే ఆడ ఎనాఫిలిస్ దోమ దీనికి గాను డాక్టర్ రోనాల్ రాస్కు నో నోబుల్ బహుమతి కూడా వచ్చిందంట ఇది కనుక్కున్నందుకు ఆయనకు రోనాల్ రాస్కి నోబుల్ బహుమతి ఇచ్చారు ఆడ ఎనాఫిలిస్ దోమ అంట మలేరియాని కలిగించే సూక్ష్మజీవి లేదా పరాన్నజీవి నెక్స్ట్ ఏంటంటే థర్టీ సిక్స్ టైఫాయిడ్ కలరా డయేరియా మొదలైన వ్యాధులు ఇదేంటి ద్వారా వస్తాయంటే ఈగల ద్వారా ఇందాక చెప్పాను కదా వాహకాలు అని వీటిని ఈగలని అంటారు ఇవి టైఫాయిడ్ కలర్ డయేరియా లాంటివి వస్తాయి కదా వీటి ద్వారా ఇవి ఒక దగ్గర నుంచి ఇంకొక దాటికి కొరియర్ లాగా మన స్విగ్గీ జొమాటో ఫ్లిప్కార్ట్ అవి ఎట్లా వాడతాం ఇవి కూడా అంతే రోగాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హ్యాపీగా డెలివర్ చేసేస్తాయి స్విగ్గీలో వేసినట్టు వేస్తాయి అన్నమాట ఈగలు లేదా వాహకాలు ఈగలు దోమలు థర్టీ సెవెన్ కాస్ట్రీడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం దీనివల్ల కలిగే వ్యాధిని బొట్యులిజం అంటారు కాస్ట్రీడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా ఆహారం కలుషితం అవడానికి అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడానికంట దీనివల్ల కలిగే వ్యాధిని బొట్యులిజం అంటారు నెక్స్ట్ థర్టీ ఎయిట్ ఇంపార్టెంట్ ఇది పాశ్చరైజేషన్ ఒక రకమైన పాలను నిల్వ చేసే ప విధానం పాశ్చరైజేషన్ అనేది ఒక రకమైన పాలని నిల్వ చేసే అంటే మనము పాలని ప్యాకెట్లో కొనుక్కొని తాగుతున్నాం కదా అయితే ఆ పాల ప్యాకెట్లో వాళ్ళు ముందేం చేస్తారంటే పాశ్చరైజేషన్ అనే విధానం అనే ఒక ప్రొసీజర్ ద్వారా వాటిని పాడవకుండా చేస్తారనమాట పాలు విరగకుండా ఉండాలి మరియు వాటిలోనికి ఏమి బ్యాక్టీరియా వైరస్లు రావద్దు కదా అందుకోసం ఏం చేస్తారంటే పాలని ఫస్ట్ డెబ్బై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా అంత టెంపరేచర్లో ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు వెయిట్ చేస్తారు తర్వాత చల్లబరుస్తారు అప్పుడు ప్యాకెట్స్లోకి వేస్తారనమాట ఇలా సెవెంటీ టూ డిగ్రీల వరకు వేడి చేస్తారు ఇంత పదిహేను నుంచి ముప్పై నిమిషాల వరకు దాని ద్వారా అందులో సూక్ష్మజీవులు అనేవి పెరగవు పా సూక్ష్మజీవులు పెరగవు కాబట్టి పాలు కూడా విరిగిపోవు మన ఇంట్లో కూడా చేస్తాం కదా పాలు ఈరోజు నైట్ మిగిలిపోతే రేపటి వరకు నైట్ పాలు మిగిలితే మార్నింగ్ పాడవకుండా ఉండాలని మనం ఏం చేస్తాం పాలను హీట్ చేసి మళ్ళీ హీట్ చేసి పెట్టుకుంటాం కదా దీనే పా ఇది కూడా పాశ్చరైజేషన్ అనమాట కాకపోతే వీళ్ళు ప్యాకెట్స్లో ఎక్కువ కాలం ఉంచాలి కాబట్టి ఒక టెంపరేచర్ ఒక టైంని మెయింటైన్ చేస్తారు నెక్స్ట్ థర్టీ నైన్ లూయి పాశ్చర్ కనుగొన్న పద్ధతియే పాశ్చరైజేషన్ అంటారు లూయి ఈ పాశ్చరైజేషన్ కనుక్కున్న వ్యక్తి పేరు లూయి పాశ్చరు పాశ్చర్ పాశ్చర్ కదా పాశ్చరైజేషన్ పాశ్చరు అయితే హెచ్టీ అనే అని అబ్రివేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్ ఎక్కువ టెంపరేచరు తక్కువ టైంలో పాశ్చరైజేషన్ చేయడం అనమాట హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్ అంట నాస్ట్ వన్ కొన్ని రకాల కీటకాలు జంతువులు సూక్ష్మజీవులకు వాహకాలుగా ఉపయోగపడతాయి వాహకాలుగా అంటే క్యారియర్స్ మన స్విగ్గీ జొమాటో ఇంకా ఫ్లిప్కార్డ్ ఇవన్నీ మీషో ఇవన్నీ వాహకాలు అనమాట ఇవి కూడా కొన్ని రకాల కీటకాలు జంతువులు సూక్ష్మజీవులకు వాహకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట సో ఇదైతే ఇప్పటి వీడియో ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏ టాపిక్ మీద కావాలో సైన్స్లో నాకైతే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే దాని మీద వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్